నమస్కారం స్వామి. శాంతి పొందుతున్నప్పుడు దాన్ని పరిశీలించే పరిశీలకుడు ఉంటాడా? శాంతిగా ఉండటం అంటే అక్కడ ఆ పరిశీలకుడు ఏమైనట్లు, పరిశీలకుడు ఉన్నట్లా లేనట్లా? పరిశీలకుడే ఉంటే అది శాంతి కాదు, పరిశీలకుడు ఉంటేనే సుఖంలో శాంతి దిగేవాడు. పరిశీలకుడే సుఖంలో శాంతి తీసుకున్నవాడు. శాంతిలో శాంతిని వెతకడు, శాంతిలో సుఖాన్ని కూడా వెతకడు. ఆ వెతకని దాని పేరే శాంతి అంటే ఆ ఎలిమెంటే లేదు. అట్లాంటి ఇన్సెర్చి, రీసెర్చి, డిస్కవరీ ఇట్లాంటి మాటలనే వ్యావహారికం, అది ఆధ్యాత్మికమైన విషయం కాదు. శాంతిని వెతికేవాడు ఎవరు లేడు. మీకు మంచి ఉదాహరణ నిద్ర. నిద్రలో ఉన్నది శాంతి, అఖండమైన శాంతి. లేచాక మళ్ళీ కావాలని వద్దని, పట్టిందని పట్టలేదని, ఇవంతా మా మెంటల్ ప్లేన్లో జరిగేది. మెంటల్ ప్లేన్లోనే, మెంటల్ ప్లేన్ అంటేనే వెతికేవాడు, వెతికేవాడు, కావాలనేవాడు, వద్దనేవాడు వీడు కదా. శాంతి అట్లాంటిదా? మెంటల్ ప్లేన్లో మీరు, మెంటల్ ప్లేన్లో అలలాంటిది కదా అది, అలలు కదా అది. సుఖదుఖాలు అలలాంటివి, అన్నీ అలలాంటివి. ఆ ప్రశాంతమైన, గంభీరమైన ఆ లోతులోకి వెళితే, ఆ లోతుల్లోకి వెళితే వెళదామా? ఆ లోతుల్లోకి మీకు ఇష్టమైన ధైర్యం కాదు. మీకు నిజంగా నాకు శాంతి, పరమాత్మ నాకు అర్థం కావాలంటే మీకు ధైర్యం కావాలి నాతో పాటు లోపలికి రావాలి. ధైర్యం చాలు. దూరం నుంచి సముద్రాన్ని బాగుంది అని అప్రిషియేట్ చేసి ఒక సర్టిఫికెట్ ఇచ్చి, ఆ విధాతకు ఒక సర్టిఫికెట్ ఇచ్చి వెళ్ళటం కాదు అది పెద్ద గొప్ప విషయం ఏం కాదు. రుచి చూసినంత మాత్రాన ఆహారాన్ని స్వీకరించినట్టు కాదు, రుచి ఎప్పుడు తిన్నట్టు కాదు. రుచికి, రుచికి జీవన మాధుర్యం, జీవనంలో దాని కొనసాగింపుని తెలియజేస్తుంది రుచి. రుచి కొనసాగింపుకి, రుచికి జీవన మాధుర్యానికి సంబంధం ఉంది. కానీ రుచికి జీవనంలో ఉన్న కంప్లీషన్ అంటే ఉన్నతికి లేదు. ఏదో అక్కడ ఏదో ఉంది, రుచి చూశారు, కడుపు నిండిందా, మనసు నిండిందా, కానీ కొనసాగింపుకి అక్కడ ఉంది రహస్యం అంతా. మీరు రుచిని అర్థం చేసుకోండి. రుచి అంటే రెండు అర్థాలు ఉన్నాయి, ఒకటి ప్రకాశము, రెండు టేస్ట్. టేస్ట్ ఒకటి, లైట్ ఒకటి, రెండు అర్థాలు. లైట్ టేస్ట్, టేస్ట్ జీవితంలో, లైట్ కూడా జీవితంలో. టేస్ట్ లైట్ కలిస్తే దాని పేరు విజడం. టేస్ట్ ఉండాలి, లైట్ ఉండాలి, దాని పేరు విజడం అంట. విజడం అంటే అర్థమైందా? అంటే ఇప్పుడు మీరు లోతుల్లోకి వెళ్ళండి, రుచి యొక్క లోతుల్లోకి వెళ్ళండి. రుచి ఎంచవుతుంది, దాని బోధ ఏమిటి, దాన్ని అది ఎట్లా ఆవిష్కరించింది, దాన్ని అది ఎట్లా వ్యక్తం చేసిందో చూడండి. రుచిలోకి వెళ్ళండి, అంతేగాని పదార్థాలు తింటూ రుచినేమో స్వీకరిస్తున్నాం, రుచిని మర్చిపోయి పదార్థాలని ఆబగా తింటున్నాం. ఇంతే ఈ జీవితం. కానీ రుచి ఆద్యాంతం ఉన్నా రుచి కడుపు నింపట్లేదు, కానీ రుచి లేకుండా కడుపు నింపుకొని కూడా లేరు. ఈ సత్యమేమి, అందులో ఉన్న మర్మమేమో తెలియాలి, అది జీవితం అంటే. అక్కడ మీకు ధ్యానమేమో అర్థమవుతుంది, అక్కడ సత్యమేమో అర్థమవుతుంది. అది అది రుచి అంటే, అది జీవితం యొక్క రుచి. కాబట్టి ఇక్కడ ఉన్నాడేమో రుచి చూసేవాడు. రుచి చూసేటప్పుడు మీరు రుచి మీరైతారు, ఈ విషయాన్ని మీరు మరిచిపోయారు. మరిచిపోవటమే, రుచి చూసేటప్పుడు మీరు రుచిగా మారారన్న విషయాన్ని మీరు మర్చిపోయారు. రుచే మీరయ్యారు, కానీ ఆ క్షణం గడిచిపోయాక రుచి మీ నుంచి వేరైపోయింది, మీరు రుచి నుంచి వేరైపోయారు, పదార్థం నుంచి. అద్వైతం ద్వైతమైంది, ద్వైతం త్రైతమైంది. త్రైతం కాదు కావాల్సింది మనం, అట్లనే అద్వైతం కూడా కాదు. ఇదంతా తెలియటం పేరు అద్వైతానికి కావాలకు వెళ్తాం. అద్వైతము ఫైనల్ కాదండి, అద్వైతము ఫైనల్ కాదు. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా నేను చెబుతున్నా? కొత్తదంట, జీవితంలో మీకు ఏం కావాలో మీకు స్పష్టత ఉండాలి. అంటే సుఖం ఇట్లా ఉందా అండి అని అంటున్నారు,
కానీ మనం అనుకుంటున్న దాంట్లో కూడా కనపడట్లేదు కదా అంటున్నాను నేను. తప్పు ఉప్పు ఏమంటలేదు నేను. అవి డబ్బు కావాలి, ఇంకోటి వద్దు, ఇంకోటి కూడా కావాలి, కుదరదు. పోనీ మీరు అన్నట్టుగా డబ్బు వద్దండి పోనీ ఇందులోనే ఉందా అంటే, ఇందులో ఉందా లేదా అన్నది వదిలిపెడితే మీలో పరిణితి వస్తుందా రాదా అన్నది చాలా ఇంపార్టెంట్. పరిణితి చాలా ఇంపార్టెంట్, పరిస్థితి కాదు. పరిణిత పరిస్థితి, పరిణితి చాలా పరిణితి అప్పుడు కాదు శాంతి మీద. పరిణితిలో శాంతి ఉంది కానీ పరిస్థితిలో శాంతి ఎలా ఉంది? మరి పరిణితిలో శాంతి ఉందా అంటే పరిణితి వచ్చిన తర్వాత శాంతే ఆ వ్యక్తి అవుతుంది కానీ దాన్ని చూసే ఇంకో వ్యక్తి అన్నది అది పరిస్థితుల్లో భాగమే కానీ పరిణితిలో భాగం కాదు. ఈ సత్యం మనం తెలియాలి. వాస్తవం మంచి ప్రశ్న చేశారు పాపం వాళ్ళు, దానికోసం మీ అందరికీ మళ్ళీ ఉందా మాట్లాడుకుంటాం. థ్యాంక్ యూ.